We are so excited to announce the very big news. చాలా ప్రాముఖ్యమైన ఈ ప్రకటనను మరొకసారి ప్రకటించడానికి సంతోషపడుతున్నా. దేవుని యొక్క మహాకృప చేత దేవుడు తన వాగ్దానాలు ఇచ్చి లైఫ్ టెంపుల్ స్థాపించడంలో 2019 7/7/2019 మహాకృప చేత దేవుడు ఆరంభింపజేశాడు. ఆరంభించిన దేవుడే కార్యాన్ని కొనసాగింపజేస్తున్నాడు. దేవుని యొక్క మహాకృప చేత 3 సంవత్సరాలు దేవుని యొక్క మంచితనమును, ఆయన కృప, ఆయన దయను మనం అనుభవిస్తూ వచ్చాం. వి హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఫర్ ద లాస్ట్ 3 ఇయర్స్. అయితే దేవుని మహాకృప చేత మనము దేవుని చిత్తమైతే 7/7/2022 జూలై 7వ తారీఖున 5 గంటలకు 5 PM సాయంకాలం లైఫ్ టెంపుల్ అందరికీ, ఆన్లైన్ ఈ ఫ్యామిలీకి, అలాగే మా ప్రియులందరికీ, ప్రార్థించిన అందరికీ కూడా ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ టు ఆల్ ఆఫ్ యూ. కేవలం ఇక్కడే కాదు, లైఫ్ టెంపుల్ మెంబర్స్కే కాదు, మా ఈ ఫ్యామిలీయే కాదు, ఎవరున్నా సరే ధారాళమైన ఆహ్వానం, వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం ఆ రోజు సాయంకాలము 5 గంటలకు మనం సమావేశం అవుతాం ఇదే ప్రాంతంలో, బుట్టా కన్వెన్షన్స్లో. లాస్ట్ 2 ఇయర్స్ మనకు కలుసుకోవాలని ఆశపడ్డం, కానీ ఈ కోవిడ్ వల్ల 2 యానివర్సరీస్ మనం ఆన్లైనే కలిగి ఉన్నాం. ఈసారి ఫస్ట్ టైం మనం ఫిజికల్ గ్యాదరింగ్ కలిగి ఉండబోతున్నాం. ప్రేమ విందు ఉండబోతుంది, బలమైన సాక్ష్యాలు మనం వినబోతున్నాం, అలాగే సాక్ష్యాలతో పాటు కొత్త పాటలు కూడా రిలీజ్ చేయడానికి దేవుడు ఉపయోగపోతున్నాడు. కనుక ప్రార్థించి పాల్గొని అందరం కలిసి లైఫ్ టైం కుటుంబంగా దేవుని యొక్క విశ్వాస్యతను, దేవుని యొక్క కృపలను జ్ఞాపకం చేసుకుంటున్న వారిగా, దేవుని ప్రచురపరచటకు, దేవుని కీర్తిని ఘనపరచటకు దేవుడు మనందరికీ అట్టి కృపను దయచేయనుగాక. సజీలకలో ఉంచిందే ఆయన యొక్క క్రియలను ప్రచురపరచడానికి. అయితే ఈ క్రమంలో ఒక స్పెషల్ రిక్వెస్ట్ అండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే, మనకు దేవుడు ఎవరెవరి జీవితాల్లో, మా జీవితాల్లో దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. వాస్తవంగా సాక్ష్యం చెప్పడం అనేది అవకాశం కాదు, ఏదో కొందరికిచ్చే భాగ్యం కాదు, ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పాలి. అయినా సరే ఈరోజు మరొకసారి లాస్ట్ అనౌన్స్మెంట్ చేయాలని ఆశపడుతున్నాం. ఎవరైతే దేవుడు మా జీవితంలో లైఫ్ టెంపుల్ ద్వారా ఆయన సమృద్ధైన జీవాన్ని, ఆ జీవపు వాక్యాన్ని, కార్యములను మేము అనుభవిస్తూ వచ్చాం, మాతో దేవుడిలా మాట్లాడుతూ వచ్చాడు, మా కార్యాలయం స్థిరపరుస్తూ వచ్చాడని ఎవరైతే దేవుని వాక్యము చేత, దేవుని దర్శనము చేత, దేవుని సన్నిధి చేత తాకబడిన వారు, ఆయన జీవం గురించిన సాక్ష్యం చెప్పాలని, ఏది విన్నారో, ఏది అనుభవించామో, ఏది నిదానించి చూసామో దాన్ని ప్రచురపరచడానికై టెస్టిమనీస్ అవకాశం ఇస్తున్నా. వీడియో రికార్డింగ్ ఆఫ్ ద టెస్టిమనీస్, మీ సాక్ష్యాల్ని వీడియో రికార్డ్ చేసి పంపించండి. టైం లిమిట్ ఎంత అంటే 3 నిమిషాలే. ఎంతసేపు అండి? 3 నిమిషాలే. ఒకవేళ 3 మినిట్స్ కష్టమవుతుంది అంటే ప్లస్ 1 గ్రేస్ మినిట్, సో దట్ అనేకులు గన్ షాట్ పాయింట్ చెప్పేస్తే సరిపోతుంది. దేవుడు ఎలా తాకు, ఎలా మీతో సంధిస్తూ వచ్చాడు. సో దయచేసి 4 మినిట్స్ లోపల వీడియో టెస్టిమనీస్ని మీరు మాకు పంపించాల్సిందిగా మనవి చేస్తున్నా. అయితే లాస్ట్ డేట్ ఎప్పుడంటే వచ్చే ఆదివారం జూలై 3 సాయంకాలము 5 గంటలకు, అంటే 5 PM. అయితే కొంతమంది అడిగారు వాయిస్ రికార్డ్ పంపొచ్చా అని. ఎస్, యూ సెండ్ యువర్ వాయిస్ రికార్డింగ్, ఆడియో టెస్టిమనీ పంపొచ్చు, వీడియో టెస్టిమనీ పంపొచ్చు, లేదా రిటర్న్ టెస్టిమనీ కూడా పంపించవచ్చు. వెబ్సైట్స్కి వెళ్తే రిటర్న్ టెస్టిమనీ, ఆడియో టెస్టిమనీ ఆర్ వీడియో టెస్టిమనీ, 3 దయచేసి, కానీ అవకాశం మాత్రం దయచేసి పోగొట్టుకోవద్దని మనవి చేస్తున్నాం.